హలో, దిస్ ఇస్ డాక్టర్ వినీల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఈరోజు మనం పిల్లల్లో నిలుపురుగుల గురించి తెలుసుకుందాం అన్నమాట. పిల్లల్లో నిలుపురుగుల గురించి తెలుసుకుని వాటి రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే నులిపురుగులు అంటే ఏంటి, ఎందుకు మనం దాని గురించి తెలుసుకోవాలి. నులిపురుగులు అంటే ఏంటి అంటే పొట్టలో ఉంటాయన్నమాట నులిపురుగులు. అవి కొన్ని నాలుగు రకాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి రౌండ్ వామ్స్ అంటాం, ఒక్కొక్కటి హుక్ వామ్స్ అంటాం, అలా నాలుగు రకాలు ఉంటాయి. పిల్లల్లో మోస్ట్ కామన్గా కాజ్ చేసేవి నాలుగు రకాలు అన్నమాట. ఎందుకు చదువుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి ఈ నులిపురుగుల గురించి అంటే, మోస్ట్లీ పిల్లల్లో సర్వే కనుక తీసుకుంటే, డబ్ల్యూహెచ్ఓ సర్వే తీసుకుంటే పిల్లలు అంటే 20% మంది పిల్లలకి, అంటే అట్లీస్ట్ 100 మందిలో 20 మంది పిల్లలకి నులిపురుగులు ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళు ఒకవేళ టెస్ట్ చేసినా, సిమ్టమ్స్ బట్టి చూసుకున్నా 20% మందికి ఉంటుంది. అదే మన ఇండియాలో తీసుకుంటే మొత్తం ఒకవేళ 100 మందికి ఉంటే 25% పిల్లలకి నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నారు అన్నమాట. అందుకోసం మనం ఎడ్యుకేట్ అవ్వాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలో తెలుసుకోవాలి అన్నమాట. సో ఎలా ఉంటుంది, ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలు వస్తాయి, నాలుగు రకాలు, ఎలా వస్తాయి, దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఎలా వస్తాయి మోస్ట్లీ నులిపురుగులు మన బాడీలోకి ఎలా వస్తాయి, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి, ఒక పిల్లాడికి పొట్టలో ఉన్నాయి నులిపురుగులు. ఆ అబ్బాయి ఏంటి, ఒకవేళ ఓపెన్ డెఫికేషన్ చేశాడు అనుకో, అంటే బయట ప్రదేశాల్లో మలం ఓపెన్గా మలానికి కూర్చున్నాడు పిల్లాడు, అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడున్న మట్టి ఆ పిల్లాడి దాంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. మలంలోంచి ఆ నులిపురుగులు అనేవి బయటకు వస్తాయి. సో మట్టి అంతా ఆ నులిపురుగులతో నిండిపోయి ఉంటుంది. ఓవర్ ద టైం ఏమవుతుంది, అక్కడ ఒకవేళ నీళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, మట్టి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అక్కడ మనం ఏంటి, ఒకవేళ అక్కడి నుంచి నీళ్ళ సోర్స్ తెచ్చుకున్నా, లేకపోతే ఆ మట్టిలో కూరగాయలు ఏమైనా పండించినా, పిల్లలు ఆ మట్టిలో అక్కడికి వెళ్ళి ఆ మట్టిలో ఆడుకున్నా, ఆ గోళల్లో మట్టి చేరినా, ఇవన్నీ ద్వారా మన పిల్లాడు పొట్టల్లోకి వెళ్తాయి. ఎలా, ఫస్ట్ అసలు ఉన్న పిల్లాడు ఓపెన్ డెఫికేషన్ చేశాడు, ఓపెన్గా మలమూత్ర విసర్జన చేశాడు, తర్వాత దానివల్ల సాయిల్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఆ సాయిల్ ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల ఆ ఏరియాలో ఒకవేళ కూరగాయలు ఏమైనా పండాయి అనుకోండి, లేకపోతే నీరు ప్రవహించే ఏరియా, సో ఆ నులిపురుగులు ఆ నీళ్ళల్లో కలిసిపోయాయి, ఆ మట్టిలో కలిసిపోయాయి. మన పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలీదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఆ మట్టిలో ఆడుకుంటారు, లేకపోతే మట్టిని నోట్లో వేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, నులిపురుగులు లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇది సైకిల్ అన్నమాట. మన బేబీ పొట్టలోకి రాగానే సేమ్ సైకిల్, మన పిల్లాడు కూడా అలా మల విసర్జన చేస్తే తను డిఫికేట్ చేస్తాడు. అలా సైకిల్ ఒకరి నుంచి ఒకరి ద్వారా ఎలా వెళ్తుంది, మలం ద్వారా వెళ్తుంది అన్నమాట. సో మలం ద్వారా వెళ్తుంది, తాగే నీరు ద్వారా వెళ్తుంది, మట్టి ద్వారా వెళ్తుంది, ఇన్ని సోర్సెస్ ద్వారా వెళ్తుంది అన్నమాట ఈ నులిపురుగులు. సో ఫస్ట్ మనం ఏం చెప్పాలి, దీన్ని బట్టి మనం ఇది సైకిల్ అని తెలుసుకుందాం. సో పేరెంట్స్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ కూరగాయలు వాటర్ ఉన్నాయనుకోండి, అక్కడ ఇన్ఫెక్ట్ అయిన వాటర్ చక్కగా వేడి నీళ్ళు, కాచిన నీళ్ళు మనం పిల్లలకి ఇప్పించాలి, లేకపోతే మనం తాగాలి. నెక్స్ట్ ఓపెన్గా డిఫికేషన్ చేయకూడదు, మలమూత్ర విసర్జన ఓపెన్ ఏరియాస్లో చేయకూడదు. మన ఇంట్లో సేఫ్ లెట్రిన్లో పిల్లలకి ట్రైన్ చేయాలన్నమాట, అక్కడే వెళ్ళాలి అని చెప్పి. మూడవది ఏంటి, పిల్లలు ఒకవేళ మట్టిలో ఆడుకుంటుంటే గోళ్ళు చూసుకుని, గోళ్ళు కట్ చేసి చక్కగా మంచిగా ఉండేట్టు గోళ్ళు కట్ చేసి, ఒకవేళ వాళ్ళు ఏమైనా మట్టి తింటే ఆపడం చేయాలి. తర్వాత వాళ్ళు తినే ముందర చక్కగా చేతులు కాళ్ళు కడుక్కోమని చెప్పాలి. ఒక్కొక్కసారి ఒక రకమైన నులిపురుగులు ఎలా ఉంటాయంటే, పిల్లలు ఆ ఏరియాలో చెప్పులు లేకుండా నడిచారు అనుకోండి, ఒక్కొక్క అక్కడ ఉన్న ఒక్కొక్క నులిపురుగు ఏం చేస్తుంది అంటే స్కిన్ ద్వారా, ఎందుకంటే మనం చెప్పులు లేకుండా నడుస్తున్నాం కదా, సో చెప్పులు లేకుండా నడడం ద్వారా స్కిన్ ద్వారా బైట్ చేసి స్కిన్ లోపలికి వచ్చి అలా మన పొట్టలోకి వస్తాయి అన్నమాట. సో మనం
చెప్పులు వేసుకోమని, పిల్లలు బయటికి వెళ్తుంటే చెప్పులు వేసుకునే వెళ్ళమని చెప్పాలి. నెయిల్స్ ఏమన్నా ఉంటే కట్ చేయాలి. వాళ్ళు ఏమన్నా తింటున్నప్పుడు ఏం చేయాలి, చక్కగా బయట నుంచి ఆడుకుని వచ్చా చక్కగా చేతులు కాళ్ళు కడుక్కుని, ఏ వస్తువు తినేటప్పుడైనా, ఓన్లీ భోజనం కాదు, ఒకవేళ ఫ్రూట్ తింటున్నా లేకపోతే బ్రెడ్ జామ్ తింటున్నా ఏం తింటున్నా చక్కగా చేతులు కాళ్ళు శుభ్రంగా సోప్తో కడుక్కోమని చెప్పాలి. మనం మంచి ఫిల్టర్డ్ వాటర్ లేకపోతే కాచిన నీళ్ళు ఇవ్వాలి. తర్వాత కూరగాయలు, నులు పురుగులు ఉన్న నేలలో ఆ కూరగాయలు పండాయి అనుకోండి, ఆ చక్కగా వాటర్తో కూరగాయలు మంచిగా వాష్ చేసిన తర్వాతే కుక్ చేయాలి, పిల్లలకి ఇవ్వాలి. ఇప్పుడు క్యారెట్ లాంటివి ఉంటాయని చక్కగా క్లీన్ చేసే పిల్లలకి ఇవ్వాలన్నమాట. ఈ జాగ్రత్తల ద్వారా మనం నులు పురుగుల్ని ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాం, నులు పురుగులు ఎలా వస్తాయి మన పొట్టలోకి కానీ పిల్లల పొట్టలోకి కానీ ఎలా వస్తాయి తెలుసుకున్నాం. వచ్చిన తర్వాత ఎలా ప్రివెంట్ చేయాలి నెక్స్ట్ ఎవరికి రాకుండా అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఒకవేళ సింప్టమ్స్ ఏంటి, వచ్చాయి పొట్టలోకి వెళ్ళాయి మా పిల్లలకి నులు పురుగులు ఉన్నాయని ఎలా నిర్ధారించగలం. పిల్లలు ఏం చెప్తారు, ముఖ్యంగా పొట్ట పట్టుకుని ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడూ కంటిన్యూస్గా పొట్ట నొప్పని చెప్తారు, రక్తహీనత ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ నులు పురుగులు మన బాడీలో ఉన్న మనం ఇచ్చే న్యూట్రియంట్స్ అంటే అవి తీసేసుకుంటాయి, రక్తాన్ని అవి పీల్చేస్తాయి. సో మన బేబీకి ఏ న్యూట్రియంట్స్ రావు, దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఎదుగుదల సరిగ్గా ఉండరు, దానివల్ల ఏమవుతుంది క్లాస్లో చురుగ్గా ఉండరు. క్లాస్లో చురుగ్గా ఉండకపోతే ఏమవుతుంది, టీచర్స్ స్టూడెంట్స్ ఏడిపిస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు మనోనిర్భరం కోల్పోతారు. సో దీని మీద ఫిజికల్గా ఇవి ఉన్నాయి, మెంటల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిజికల్గా వచ్చేంటి, వాళ్ళు ఎదుగుదల అవ్వలేరు, బాగా నీరస పడిపోతారు, రక్తం ఉండదు, ఆకలి ఉండదు, తినరు, కడుపులో నొప్పి అంటారు. ఇవి ఫిజికల్గా. మెంటల్గా ఏంటి, అయ్యో నేను ఇదివరకు పనిచేసుకు బాగా మంచిగా ఆడుకునేవాడు, ఇప్పుడు అంతగా మంచిగా ఉండడు, చుట్టుపక్కల పిల్లలు ఏడిపించవచ్చు, టీచర్ అనొచ్చు, ఏంట్రా నువ్వు ఇదివరకు బాగుండేవాడు ఇప్పుడు ఏం సరిగ్గా లేదు, సరిగ్గా మ్యాథ్స్ చేయట్లేదు, సరిగ్గా సైన్స్ నేర్చుకోవట్లేదు అంటారు. దానివల్ల పిల్లలు మనోనిర్భరం కోల్పోతారు. సో బోత్ ఫిజికల్గా ఉంటాయి, మెంటల్గా కూడా ఉంటాయి. మనం ఫస్ట్ ఎలా అంటే, పిల్లలకు ఒకవేళ కడుపులో నొప్పి ఉంటుంది, ఎదుగుదల అవ్వట్లేదు, తెల్లగా పేలగా ఉన్నారు, ముఖ్యంగా ఇంకో రకమైనది ఏంటంటే రాత్రిపూట వాళ్ళు వాళ్ళ యానస్ దగ్గర గోక్కుంటూ ఉంటారు అన్నమాట, నొప్పి నొప్పి అని గోక్కుంటూ ఉంటారు, ఇచ్చింగ్ బాగా, ఎస్పెషల్లీ నైట్ పూట అంటే ఖచ్చితంగా పిల్లల్లో నులు పురుగులు ఉన్నాయి, మన పీడియాట్రిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నమాట. సో ఇది తర్వాత నెక్స్ట్ ఏంటి, ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ మన WHO కానీ నేషనల్ హెల్త్ మిషన్ కానీ వాళ్ళు 2 రోజులు పెట్టుకుంటారు అన్నమాట, సంవత్సరంలో 2 రోజులు, 1 to 19 సంవత్సరాల పిల్లలందరికీ ఈ డీవార్మింగ్ చేస్తారు అన్నమాట. డీవార్మింగ్ అంటే ఆల్బెండజోల్ అని చెప్పి ఒక మెడిసిన్ ఇస్తారు అన్నమాట, 1 to 19 సంవత్సరాలు ఉన్న పిల్లలకి సంవత్సరంలో 2 సార్లు ఇస్తారు. ఎస్పెషల్లీ February 10th అది నేషనల్ డీవార్మింగ్ డే అన్నమాట, అదైన 6 నెలలకి ఇంకోసారి మళ్ళీ ఇస్తారు అన్నమాట. అంగన్వాడీ సెంటర్స్లో ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తారు. ఖచ్చితంగా మన పిల్లల్ని డీవార్మింగ్ చేయించుకోవాలన్నమాట. 2 రకాలు ఉంటాయి, 1 to 2 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఒక డోస్ ఉంటుంది, 2 to 19 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఒక డోస్ ఉంటుంది అన్నమాట. డోస్ ప్రకారం మీ పీడియాట్రిషియన్ కూడా ఇస్తారు. ఈ సింప్టమ్స్ కనుక ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి. లేదు అంటే మాత్రం యాన్యువల్గా, బై యాన్యువల్గా అంటే 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా అందరి పిల్లలకి వేయించాలి ఈ డీవార్మింగ్ మెడిసిన్, ఆల్బెండజోల్ అనే మెడిసిన్ ఖచ్చితంగా. ఎందుకంటే మనం తెలుసుకున్నాం ఏమేమి ఎఫెక్ట్స్ చూపిస్తుందో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో ప్రివెన్షన్ మన చేతిలో ఉన్నప్పుడు లెట్స్ ప్రివెంట్ ద వార్మ్స్, లెట్స్ ప్రివెంట్ ద డిసీజ్ మాట. వార్మ్స్ని మన పిల్లల బాడీస్లో రాకుండా మనమే ప్రివెంట్ చేయగలం, ఎస్పెషల్లీ పేరెంట్స్. సో ఇది ఒకసారి వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్ అన్నీ చేస్తారు హాస్పిటల్, ఒకవేళ మీ బాబుకి కానీ పాపకు కానీ సింప్టమ్స్ ఉంటే. ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి, సింగిల్ మెడిసిన్తో తక్కువైపోతుంది, కంగారు పడాల్సింది ఏమీ లేదు. సో మనకి ఈరోజు టేక్ హోమ్ మెసేజ్ ఏంటి, ఎస్పెషల్లీ మన 1 to 19 సంవత్సరాలు ఉన్న పిల్లలకి సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ మెడిసిన్ వేయాలి. మనం దాంతోపాటు ప్రివెంటివ్ మెజర్స్, ఇంట్లో మనం జాగ్రత్తలు తీసుకోవడం ఏంటి, శుభ్రమైన నీరు ఇవ్వడం, శుభ్రమైన కూరగాయలు ఇవ్వడం, పిల్లలు శుభ్రంగా చేతులు ఉంచడం, గోళ్ళు ఏమైనా ఉంటే కట్ చేయడం, వాళ్ళు బయటకు వెళ్తుంటే చెప్పులు వేసి పంపించడం,
ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం నులిపురుగుల్ని ప్రివెంట్ చేయొచ్చు. నులిపురుగుల్ని ప్రివెంట్ చేసామంటే మన 20% పిల్లల్లో చక్కగా ఎదుగుదల తీసుకురాగలం అన్నమాట. 25% పీపుల్కి మనం ప్రివెంట్ చేసేయగలం ఈ డీవామింగ్ మెడిసిన్స్, ఈ ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకుంటే. ఎందుకంటే ఇది మన చేతిలో ఉన్నాయి, ఎస్పెషల్లీ పేరెంట్స్ చేతిలో ఉన్నాయి ఇవన్నీ కాబట్టి.